రైట్ ఇక బుల్టిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిలువున పౌష్టికాహారం నిల్వలు ఉంచి కూడా అక్కడ ఉన్న పేషెంట్లకైతే అక్కడ ఉన్న సిబ్బంది ఉన్న పౌష్టికాహారాన్ని కూడా అందించకుండా వాటిని ఇక అలాగే ఉంచి కూడా అది ఖరాబ్ అయిపోయిన తర్వాత బయట పడేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడున్న ప్రజలైతే వాపోతున్నారు. అక్కడున్న పేషెంట్లు అయితే దీని పట్ల ఆసుపత్రి సిబ్బంది స్పందించి మాకైతే మంచి పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ములుగు జిల్లా ఇటు తాజాగా అయితే ములుగు జిల్లా వెంకటపురం మండలం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకైతే ఇటు పౌష్టికాహారం విషయంలో ఇటు పంపిణీ చేసే గుడ్లను ఇవ్వకుండా 3 నెలల తరబడి ఉండడంతో ఆ గుడ్లు అన్ని కూడా పాడైపోయాయి. ఇటు ఆసుపత్రి యొక్క ప్రాంగణంలో ఆ గుడ్ల యొక్క పడవేయడంతో అయితే ఇటు కుళ్ళిన దుర్వాసనతో అయితే అక్కడ రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పేషెంట్లకు ఇబ్బందులు పడి వారు కూడా అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే అయితే చాలా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇటు ఆసుపత్రి ప్రాంగణంలోనే పారేస్తున్న ఇట్లా ఏదైతే గుడ్లు ఉన్నాయో వాటిని మనం సీవీఆర్ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఇటు పాడైపోయిన గుడ్ల వాసన వస్తుండడంతో ఇటు రోగులకు తీవ్రమైన అనారోగ్యాన్ని గురయ్యే అవకాశం ఉన్నది కూడా ఇటు ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఆసుపత్రి సిబ్బంది ఏమైనా స్పందించిందా? అలాగే అక్కడ ఉన్న డాక్టర్లు కానీ దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఇప్పటికే అదైతే ములుగు జిల్లాకు సంబంధించి ఇటు వెంకటపురం మండలంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో ఇటు వెంకటపురంతో పాటు వాజేడు ఇటు ఏదైతే పేరూరుకు సంబంధించి ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే హాస్పిటల్ అందుబాటులో లేని వారు కూడా ఇక్కడికి వచ్చి కూడా ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇది వెంకటపురానికి సంబంధించి పెద్ద ఆసుపత్రి కూడా భావిస్తారు. అయితే చాలా మంది రోగులు కూడా తరచూ వస్తూ ఉంటారు, పలు సమస్యలతో వస్తూ ఉంటారు. ఇది ఈ యొక్క గుడ్లు పాడైపోయిన గుడ్లను ఆసుపత్రి ప్రాంగణంలోనే వదిలేయడంతో అయితే ఇటు తీవ్ర స్థాయిలో అయితే ఇటు ఆ పేషెంట్లు కూడా ఈ నిర్లక్ష్యం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే మనం ఏదైతే ములుగు జిల్లాకు సంబంధించిన వైద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే ఇటు ఇప్పటి వరకు అయితే రిజల్ట్ రాలేదు. దీనిపైన ఎట్లా చర్యలు తీసుకుంటారు ఏంది అనేది కూడా వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది శైలజ. అయితే మొత్తం మీద ఇటు ఆసుపత్రి యొక్క నిర్లక్ష్యం, వైద్యుల యొక్క నిర్లక్ష్యం, అక్కడ ఒక సిబ్బంది యొక్క నిర్లక్ష్యం అయితే ఈ యొక్క ఈ గుడ్లను పడవేసిన దాంతో అయితే నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు శైలజ. ఓకే కిషోర్ రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్.